श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। वंदे शंभु उमापतिं मनोजं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ह्रीङ्कारासनगर्भिता नलसिकां सौह्लीं कलाविभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसधादौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्धोषधामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्रकलां श्रीशिखरसञ्चारिणीं गाङ्गेयमहिनिगर्भं शरवनजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवम् गुहमवलगुरुं रुद्रतेय स्वरूपं सेनान्यं तारकज्ञं गुरुमचलमतिं कार्तिकेयं सदास्यं सुब्रह्मण्यं मयूरध्वजरथसहितं देवदेव नमामि। श्रीवल्ली देवासेनासमेत श्री सुब्रह्मण्येश स्वामिदेवताभ्यो नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఏప్రిల్ 5వ తారీఖు 2022 మంగళవారము శుభోదయము శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ చవితి మధ్యాహ్నం 2:34 వరకు ఉంటుంది। కృత్తికా నక్షత్రము మధ్యాహ్నం 3:54 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 1:18 నుండి మధ్యాహ్నము 3:01 వరకు ఉంటుంది। ఈరోజు వర్జ్యం లేదు। సూర్యోదయము ఉదయము 5:05 సూర్యాస్తమయము సాయంత్రం 6:10 దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి ఉదయం 9:11 వరకు ఉంటుంది। మరియు రాత్రి 10:51 నుండి రాత్రి 11:38 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మకర రాశి। మకర రాశి వారు ఈ రోజున లాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। మంగళవారం రోజున విశేషంగా కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్రాహుణికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతయ అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు। కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును। అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడరత్నం ధరించడం వల్ల కుజునికి అత్యంత ప్రీతిదాయకము। మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృశ్చిక రాశి వారు సంద్ర చెట్టును పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోవడం వల్ల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో కుజుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట ఈ 3 నక్షత్రం వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే రాహుగ్రహానికి కూడా ఈరోజు అత్యంత ప్రీతిదాయకమైన రోజు కాబట్టి వీరు కూడా నీలిరంగ వస్త్రంలో కిలంబావు చొప్పున మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతి అనగా కళ్ళకు ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి। రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక వృత్తం ధరించడం వల్ల విశేషమైన ఫలితం లభించగలదు। 27 నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతభిష ఈ 3 నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక వృత్తం ధరించడం వల్ల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును। అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణ తీగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతవిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించినడలా మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। రాహుగ్రహానికి ప్రీతికరంగా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహగాగరవ సంభూతం రాహుం తం నమామి ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి
రాహుగ్రహం యొక్క అత్యంత ఫలదాయకంగా ఉంటుంది. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణే గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున విశేషంగా రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషములు. ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా కనకదుర్గ భవానికి నిమ్మకాయ దీపాలు వెలిగించి రాహుకాల దీపాలు వెలిగించి లలితా శాసన కుంకుమార్చన గాని కనకదార స్తోత్రంతో కుంకుమార్చన గాని చేసుకునేటల సర్పదోషం తొలగిపోతుంది, కుజదోషం తొలగిపోతుంది, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు జరిపించుకోండి. సంతాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. ఇలాంటి సంతాన దోషాలను కూడా తొలగిపోతాయి, కుజదోషమును కూడా తొలగిపోతుంది. అలాగే మంగళవారం రోజున విశేషంగా ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకొని ఆంజనేయ స్వామి దండకం కానీ హనుమత్ బడబాలన స్తోత్రంతో కానీ పూజలు జరిపించుకున్నట్లు విశేష ఫలితం లభించగలదు. అలాగే అమ్మవార్లకు ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా లలితా శాస్త్రం కుంకుమార్చన కానీ కనకదార స్తోత్రంతో కుంకుమార్చన కానీ జరిపించుకునేటల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున మేషరాశి వారికి ఇనదయింట గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయు వృత్తి వ్యాపారాలు అనేది కూడా కలిసి రావు. మతస్థిమితం సరిగా ఉండదు, మాట్లాడితే కోపం అన్నట్లుగా ఉంటుంది, ఆదాయం కూడా లోటుగా ఉంటుంది, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది, బంధుమిత్రులతోటి విందులు వినోదాలు చేయలేరు, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు, సంతానంతో సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో తీసుకుని వెళ్ళగలుగుతారు, ఆదాయం బాగా ఉంటుంది, చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, విద్యార్థులు మంచి మార్కులతోటి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. శుభమూలకమైన సూచనలు బాగా ఉన్నాయి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.